सर సందర్భంగా నేను బిషప్ గారిని ఒక అడ్రస్ చేయమని చెప్పి కోరుతున్నాను. నా పేరు ధనాల శ్రీనివాస్ రెడ్డి, యాక్చువల్గా కరీంనగర్ నేను ఇక్కడనే ఉంటాను. నేను మన క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఫుడ్ సప్లై చేస్తుంటే మన డిఐ రవికుమార్ గారు కలిసి ఉన్నాను. కదా కలిసి మీరు వీళ్ళు అదర్ చేస్తున్నారు, అసలు పోలీస్కి ఏం చేస్తలేరు, మాకు పోలీసుకి ఏమన్నా ఏంటి పోలీస్ అధికారులు ఇంత అంటే నేనే నిజమే. అసలు కనిపించే శత్రువులతోనే ఆర్మీ పోరాడితే కనిపించని శత్రువులతో పోలీసులు పోరాడుతుంది. ఈరోజు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సివెంట్కుంటే మన కరోనా పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేస్తున్నారు డాక్టర్స్. బట్ ప్రజలు బయటకు వెళ్లకుండా పిల్లల్ని కాదనుకొని, భార్య పిల్లల్ని కాదనుకొని తిండి తినకుండా డ్యూటీ టైమింగ్స్ లేకుండా నేను ఈ గత నెల రోజుల నుంచి నాకు చాలామంది కానిస్టేబుల్ చూస్తుంటే నాకు కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. యాక్చువల్గా ఎంత కష్టపడుతున్నారంటే వాళ్ళకు ఏం చేసినా మనం చాలా తక్కువ అనిపించింది నాకు. బట్ నేను వాళ్ళని ఏ విధంగా మనము ఏదో డబ్బులో లేకపోతే ఇవి ఇప్పుడు ఇచ్చే మాస్కులు ఇవి అందరు ఇస్తున్నారు, నేను వాళ్ళని హానర్ చేయదలుచుకున్నా. వాళ్ళు చేసే కష్టానికి వాళ్ళ యూనిఫామ్ని గౌరవించాలి, ఆర్మీ తర్వాత పోలీసుని గౌరవించాలనే ఉద్దేశం కొద్దీ నా డాటర్ అమృత స్వాతికి ఇట్లాంటి చేసేది చాలా ఇష్టం ఉంటుండే. ఆ అమ్మాయి మనశ్శాంతి ఉంటుందని చెప్పి ఆమె కోసము తర్వాత ఈ ప్రజలందరి పక్షాన పోలీసులను గౌరవించే విధంగా యూనిఫామ్స్ ఈరోజు ఇద్దాము అని అనుకుని మా మిత్రులు అంటే ఈ యూనిఫామ్స్ ఇవ్వడానికి కూడా ఇంకొక పరోక్ష కారణం డాక్టర్ భువనేశ్వరరావు గారని నీలోఫర్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ డీన్ అక్కడ కూర్చున్నారు. వారన్నారు ఏమైనా చేయాలి మనము స్వాతి పేరు మీద ట్రస్ట్ మీద అంటే నాకు ఇది చాలా బాగా అనిపించింది. నిజంగా ఇప్పుడున్న రాష్ట్ర ప్రజలు అందరూ పొలిటికల్ లీడర్స్ కావచ్చు, వీళ్ళు కావచ్చు, మనం పండగ చేసుకుంటాం, పోలీసులు పండగ చేసుకోరు. రాజకీయ నాయకులు ఎంజాయ్ చేస్తుంటారు, వీళ్ళు 3 గంటలు ముందర పోయి బందోబస్తు చేస్తుంటారు. అసలు వాళ్ళకి మనం ఏ భాష, నాకు భాషకు అందట్లేదు వాళ్ళకి చెప్పడానికి, వాళ్ళ గురించి చెప్పడానికి చాలా కష్టపడుతున్నారు. మన ఎస్హెచ్ఓ కలింగరావు గారికి, రవికుమార్ గారికి, ఏసీపీ శ్రీనివాసరావు గారికి, డీసీపీ శ్రీనివాస్ గారికి, తర్వాత బంజారా పోలీస్ సిబ్బంది అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నేను చెప్పగానే వచ్చిన మన పోలీస్ స్టేషన్ ఈరోజు మన ధనల శ్రీనివాస రెడ్డి గారి ఏకైక పుత్రిగా అయిన అమృత స్వాతి గారి తరఫున ఈరోజు చాలా గొప్ప కార్యక్రమం. ఇంకో విషయం ఏంటంటే మనం ఈ రాష్ట్రం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వల్ల కూడా చాలా గొప్పగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఆయన నేతృత్వంలో మన తెలంగాణ పోలీస్ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. దయచేసి ప్రజలు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు శ్రీనివాస రెడ్డి గారికి, డిఐ రవి కోఆర్డినేషన్తో శ్రీనివాస రెడ్డి గారికి ఇటువంటి మంచి ఆలోచన వచ్చినందుకు, అతి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళ సేవల గురించి గుర్తొచ్చి వాళ్ళ అనేక సందర్భాల్లో వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన తర్వాత ఇటువంటి ఆలోచన రావడం అన్నది చాలా అభినందనీయం. ఈ కార్యక్రమాన్ని తీసేసిన డాక్టర్ ఇర్ఫాన్ గారికి, రంగారావు గారికి, తర్వాత డాక్టర్ భువనేశ్వరరావు గారికి, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ శ్రీనివాస రెడ్డి గారి ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వాతి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపడుతుంటే ఖచ్చితంగా ఆ మహాత్మకి
ఎల్లవేళల శాంతి కలుగుతది కళ్ళకాలని కూడా మేమందరము మా డిపార్ట్మెంట్ తరపున పూర్తి అందరం కూడా కోరుకుంటున్నాం మీరు చెప్పినట్టు మా డిపార్ట్మెంట్ ఇటువంటి కష్టకాలంలో అంటే అనేక సందర్భాల్లో చాలా మంది మీరు చూస్తున్నారు ఈ సమయంలో కేవలం ఒక మూడు డిపార్ట్మెంట్స్ లో అతి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది ముందుండి పని చేస్తున్నారు ఎంతో కష్టాలను ఎదుర్కొంటున్నారు రిస్క్ తో చాలా కూడిన డ్యూటీస్ కూడా సో మీకు చూస్తుంటే రకరకాలుగా వీళ్ళు ఏదైతే మా సిబ్బందంతా విధులు నిర్వహిస్తున్నారో వాళ్ళు చేసే డ్యూటీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిస్క్ తో కూడిన డ్యూటీలు చెక్ పోస్టులు కావచ్చు అదేవిధంగా ఈ మధ్య కాలంలో కంటైన్మెంట్ జోన్స్ అని కూడా నిర్వహించడం జరిగింది ఎక్కడైతే ఈ పాజిటివ్ కేసెస్ ఉన్నాయో వాళ్ళకి సమీపంగా ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ ఆ పాజిటివ్ కేసెస్ ఉన్న వాళ్ళకి కూడా సేవ చేస్తూ ఆ ఏరియాలో ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా సేవలు అందిస్తూ వాళ్ళ మధ్యలోనే జీవిస్తున్నారు సో అంటే అంత రిస్క్తో కూడిన పనులు కూడా సిబ్బంది నిర్వహిస్తుంది అంటే హాస్పిటల్స్లో డాక్టర్స్ ఏ విధంగా నర్సెస్ హాస్పిటల్ సిబ్బంది ఏ విధంగా అయితే చేస్తున్నారో బయట ఏరియాలో ఉన్న కష్టాలు ఏవైతే ఉన్నా ఆ ఏరియాలో ఉన్న ఇన్ఫెక్షన్స్ కావచ్చు లేకపోతే ఒక పాజిటివ్ కేసు వస్తే చుట్టుపక్కల ఉన్న ఇన్ఫెక్షన్ కావచ్చు వాటి మధ్యలో అన్నిటికీ మించిన విషయం ఏంటంటే జాగ్రత్తలు తీసుకుంటూ పనిచేయడం చాలా ముఖ్యం అది కూడా వీళ్ళు మా సిబ్బంది అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్కి దూరంగా ఉంటూ ఎప్పుడు వచ్చినా సరే మేము ఇంటికి వెళ్ళినా అందరం ఎవరైనా సరే మీలాగే మేము కూడా వెళ్ళినా ఇంట్లో ఎవరి వన్ ఇస్ అఫ్రేడ్ పోతే సో న్యాచురల్లీ ఈ రోజు కొన్ని ఏరియాస్లో కొంతమంది ఫుడ్ సప్లై చేయడానికి కూడా పోవడానికి భయపడుతున్నారు అంటే సో అంటే బయట ఉండి అటువంటి సేవలు కూడా కొంతమంది చేయడానికి భయపడుతున్నప్పుడు ఓ ప్రెస్ వాళ్ళు వీళ్ళు అందరూ కూడా ఫోర్త్ వీమ్ ఇప్పుడు వీళ్ళు ఎక్కడైనా సరే వీళ్ళు మాకంటే ముందుంటున్నారు సో వీళ్ళందరూ ఇటువంటి కష్టకాలంలో మీరు ముందుకు వచ్చి ఇటువంటిది యాజ్ అ టోకన్ ఆఫ్ అప్రిసియేషన్ ఇది పెద్ద విషయం కాదు మాస్క్ ఒక లేకపోతే ఒక ఏమంటారు దాన్ని గ్లౌజ్ లేకపోతే ఒక యూనిఫామ్ ఇది పెద్ద విషయం కాదు కదా దట్ థాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ సో వీ రియలీ అప్రిషియేట్ ద థాట్ అండ్ దట్ ఇన్ అప్రిసియేషన్ ఇన్ మెమరీ ఆఫ్ యువర్ లేట్ డాటర్ ఐ రియలీ థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ అప్ దిస్ గుడ్ కాజ్ థ్యాంక్స్ అండి మన మా చైర్మన్ సార్ డేట్ ఆఫ్ సగ్యా సగ్యా కొద్దిగా ఏంటి సార్ ఏంటి హ్యాబిట్స్ ఇప్పటి స్టార్ట్ కావాలని చెప్పి వెరీ గుడ్ వెరీ గుడ్ నేచర్ అంటే ఓకే ఇదే పని